మాట్లాడండి. ఇంటికి వచ్చిండ్రు పొద్దున పాటకి పైకి రావాల్సిన అవసరం ఏముంది? మాకు విచారణ కోసం అని వచ్చింది, రిమైండ్ పంపించాల్సిన అవసరం చెప్పండి. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో వచ్చి తీసుకొని పోయింది. డయాబెటిక్ పేషెంట్ తనకి 11 o'clock వరకు ఫోన్ చేస్తూనే ఉన్నా, 11:30 కూడా కనీసం టిఫిన్ పెట్టలేదు తనకి. ఆ డయాబెటిక్ పేషెంట్ తనకి ఏమైనా ఆరోగ్య ఇష్యూస్ ఏమైనా కావాలి, నా పిల్లల్ని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందే నేను ఏం చేసుకుంటున్నా అది కూడా చూడండి. ఓకే కాదు, తను చేసిన నేరం ఏందండి? దొంగతనం చేసిన చేసిందని మీరు తన్ని రిమైండ్ పంపించారు, చెప్పండి ఆన్సర్ చేయండి. ఓకే కాదు, తను చేసిన నేరం ఏందండి? దొంగతనం చేసిన చేసిన తప్పు చేసిందని మీరు తన్ని రిమైండ్ పంపించారు, చెప్పండి ఆన్సర్ చేయండి. ఎవరు కోర్టు కాదు, నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడానికి తను చేసిన తప్పేంటి? అవును తను అవును అవును కాదు, పొద్దున 5 o'clock ఇంటికి తీసుకుపోయారు, 5 o'clock ముందు వచ్చింది. అవును కోర్టుకి టైమింగ్స్ ఏం లేవా? పొద్దున తీసుకున్నాను, మరి రాత్రి దాకా ఎందుకు కాపీ? హలో మాట్లాడతాం, ఏంటో తెలుసుకుంటాం. పంపేయండి లోపలికి, పంపేయండి. ఓపెన్ చేయి, ఇద్దరు ముగ్గురే పోతారు. ఇద్దరు ముగ్గురు సమాధానం చెప్పండి ఫస్ట్. నాకు చెప్పండి, నేను అడుగుతున్నా రిపోర్ట్ తర్వాత నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి ఫస్ట్. పంపించండి సార్, మరి పంపించండి, మరి ఇంతకనైతే పంపించండి. ఎందుకు వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఇక్కడికి ఎట్లా వచ్చిండు, ఎట్లా మీరు పట్టుకొచ్చారా, అసలు ఏందని చేసిరు అందరు ఎయిర్పోర్ట్ లో చేసిరు. సారే చెప్తాడు, అడగండి సారే ఆ మాట చెప్పండి, చెప్పండి. ఆయన జనంలోనే ఉన్నాడు, పార్లమెంట్ లో ఉన్నారు, మీరు అప్స్టాండింగ్ అని పెట్టారు.